Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu తో మిలాఖత్ వైఎస్ ఆత్మది మైండ్ గేమేనా? ఏపీ రాజకీయాలలో ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా నాలుగేళ్లుగా బీజేపీతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సావాసం చేస్తున్న ఇక్కడి రాజకీయ పార్టీల్ని తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ దిగ్గజం కేవీపీ రామచంద్రరావును రంగంలోకి దింపింది. దీంతో ఆయన ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. వైఎస్కు ఒకప్పటి మిత్రుడు, ఆ తర్వాత బద్ధశత్రువైన చంద్రబాబుతో ఆయన ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావు తాజాగా మైండ్ గేమ్ మొదలుపెట్టారు. రాజకీయ విభేదాలని సైతం పక్కన పెట్టి చంద్రబాబు మోడీపై పోరాడాలని, తమను ముందుండి నడిపించాలని కోరుతున్నారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆ దరిదాపులకు రాని కేవీపీ ఇప్పుడు చంద్రబాబుకు దగ్గర అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓవైపు చంద్రబాబును జిత్తుల మారి అంటూనే, మరోవైపు ఆయన తమను ముందుండి నడిపించాలంటున్నారు. ముఖ్యంగా రాహుల్కు ఇలాంటి కీలక సమయంలో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు రాహుల్ గాంధీకి చంద్రబాబు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒరిగిందేమీ లేదు. కానీ చంద్రబాబు మాత్రం మోడీ బీజేపీ ఆగ్రహానికి గురి కావడం ఖాయం. కీలకమైన ఎన్నికలకు ముందు అది చంద్రబాబుకు తీవ్ర నష్టం కలిగించడం ఖాయం. కొంతకాలానికి వైసీపీకి దూరమవుతూ టీడీపీని మళ్లీ కాస్త ఆదరిస్తున్న బీజేపీని ఈ పరిస్థితుల్లో టీచ్ చేయడం చంద్రబాబుకు అసలు ఇష్టం లేదు. దీంతో కేవీపీ ఆఫర్లను చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. మరోవైపు చంద్రబాబును రాహుల్కు మద్దతు ఇవ్వాలని కోరుతున్న కేవీపీ తన ఆత్మీయుడు వైఎస్ఆర్ బిడ్డ, ఏపీ సీఎం, వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్ను మాత్రం టచ్ చేయడం లేదు. అదేమని అడిగితే జగన్ను గురించి మరోసారి మాట్లాడతా అంటూ తప్పించుకుంటున్నారు. దీంతో ఇప్పుడు జగన్ను అడగకుండా చంద్రబాబును మాత్రమే రాహుల్కు మద్దతు ఇవ్వాలని కోరడం ద్వారా కేవీపీ కోరుకుంటున్నది ఏంటనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు గతంలోలా కాంగ్రెస్ టీడీపీ జట్టు కట్టి పోటీ చేయాలని కేవీపీ కోరుకుంటున్నారా అన్న చర్చ తెరపైకి వస్తోంది.